Hi friends, first time just now alu subscribe cheskondi pakkana unna bell button kuda on cheskondi all anustundi adi okay cheyandi okay video loki velipodam okay andi em tante video meeru thumbnail chuse untaru kada manaki frocks kutte tappudu kuchchelu sariga pettalem manam ante ekkuvaina ayipothayi lekapothe cloth aina migilipothu untundi alantappudu ela adjust cheskovachu chinna technique andi idi ఇది చాలా వరకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం ఇలా ఫ్రాక్ కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను బాడీ పార్ట్ అండ్ క్రింద బాటమ్ కి లైనింగ్ అన్ని కట్ చేసి రెడీగా ఉంచాను మీకు క్లియర్ గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫుల్ స్టిచ్చింగ్ వీడియోలు కావాలి కటింగ్ వీడియో కావాలి అంటే ఒకసారి ప్లే లిస్ట్ లో చూడండి ఫ్రాక్స్ అని ఉంటుంది మీకు కావాలంటే లింక్స్ కూడా ఇస్తాను మీకు అందులో మీకు క్లియర్ గా ఉంటాయండి ఇది వచ్చేసి టాప్ కి సరేనండి ఫస్ట్ అయితే ఇలా మనం బాడీ పార్ట్ అనేది చూసుకుందాం మనం పైన టాప్ కోసం కట్ చేసిన లైనింగ్ అండి ఇది మీకు జస్ట్ చూపించడానికి ఇది పెట్టి ఇలా చూపిస్తున్నాను ఇది వచ్చేసి చూశారు కదా అది మనం కొచ్చు కోసం తీసుకున్న లైన్ అన్నమాట 1 ఇంచ్ అలా ఉంచుకోవాలి కొచ్చు కోసం అంటే ఈ మధ్యలో మనం కుచ్చీలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ 2 పార్ట్స్ కూడా సెపరేట్ గా ఉన్నాయండి ఇది ఫ్రంట్ పార్ట్ కి మీకు చూపిస్తున్నాను సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ కి కుచ్చీలు అలా అడ్జస్ట్ చేసుకో చూపిస్తున్నాను ఇది వచ్చేసి లైనింగ్ అండి క్రింద బాటమ్ కి మనం ఫస్ట్ ఇలా లైనింగ్ అయితే ఇలా తీసుకోండి మీరు లైనింగ్ ఇలా కట్ చేసుకున్నది ఉంటది కదా సరిపడ్డ లైనింగ్ తీసేసుకోవాలి అంటే మనం పైన ఎంత తీసుకుంటామో అంత పొడవు తీసుకోవాలి వెడల్పు తీసుకోవాలి పొడవు అయితే తగ్గించుకోవచ్చండి వెడల్పు వచ్చేసి మాత్రం కరెక్ట్ గా తీసేసుకుంటేనే బాగుంటుంది మనకి ఈ టెక్నిక్ వల్ల మీకు ఏంటి అంటే కొన్న ఫ్రాక్ లుక్ వస్తుందండి రెడీమేడ్ ఫ్రాక్ లా అనిపిస్తుంది చూసారు కదా దాని పై వైపున ఇలా మనం తీసుకునే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టుకోండి కరెక్ట్ గా అంటే సేమ్ ఒకటే వెడల్పు ఉండాలి రెండు కూడా ఇప్పుడు మీరు సమానంగా రెండు తీసుకున్నారు కదా ఈ అడ్జస్ట్ కూడా సమానంగా ఉండాలి ఇటు చూసారు కదా అటు ఇటు కూడా కరెక్ట్ గా ఉండాలి మనకి తగ్గిదల్లా ఇక్కడ పొడవు తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు నార్మల్ సూది దారం తీసుకోండి ఈ సూది బ్లాక్ దారం తీసుకుంటున్నాను నేను సూది దారం తీసుకుని కుచ్చీలు అనేవి పెట్టుకోవాలి మనం ఇలా మీరు సూది దారంతో చిన్నగా కుట్టు వేసుకోండి ఇది మనం లూజ్ స్టిచ్ లా వేసుకోవాలి చూడండి ఇలా స్టార్టింగ్ లో స్టార్ట్ చేసుకోండి ఒక పై వైపు నుంచి స్టార్ట్ చేసుకుని చూసారు కదా చిన్న చిన్నగా ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా పెట్టుకోండి ఇలా మనం పెట్టుకోవాలి మొత్తం క్లాత్ మొత్తం పై వైపునంతా ముందైతే ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి ఇలా మనం కుచ్చీలు పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఒకటేలా పెట్టుకోండి ఒకసారి ఎక్కువ క్లాత్ మళ్ళీ తక్కువ అలా వద్దు మీరు ఒకటి ఎలా అయితే తీసుకుంటారో క్లాత్ ఫస్ట్ అదే లెంగ్త్ లో చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే మనం ఈ కుట్టు వచ్చేసి మనం జారి కుట్లాగా అంటే మనం విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా లాగినప్పుడు అది మనకి ఫ్రీగా ఉంటుంది అందుకే ఇటువంటి కుట్టు వేసుకోవాలి ఇదే టెక్నిక్ అంటే మీరు మిషన్ మీద కూడా ట్రై చేయొచ్చండి మీరు 5 నంబర్లు పెట్టేసుకుని పెద్ద కుట్టు ఉంటుంది కదండి అది కూడా వేసుకుని ఇలా లాగొచ్చు ఇది కూడా సింపులే అంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇలా రెండు రకాలుగా కూడా మీరు ట్రై చేయొచ్చండి కుచ్చీల కోసం చూసారు కదా మొత్తం క్లాత్ ఇలా పెట్టేసుకోవడమే ఇలా పెట్టుకుంటే మనకి మొత్తానికి ఇలా వస్తుందండి మొత్తం దగ్గరికి లాగేసుకుంటే కుచ్చీలు అన్నవి మనకి మొత్తం ఇలా వచ్చేస్తాయి
ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా కుట్టేటప్పుడు ఏంటంటే బాడీ పార్ట్కి కరెక్ట్గా చూసుకుని పెట్టుకోవాలి. అంటే మిడిల్లో మనకి సెంటర్లో కనబడేట్టుగా మొత్తం క్లాత్ అంతా సమానంగా వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చు ఉండే చోటన మనకి కుర్చీలు అక్కర్లేదండి. అక్కడ 1 ఇంచ్ వరకు కుర్చీలు మనం ఏమీ పెట్టుకోక్కర్లేదు కాబట్టి దారాన్ని లైన్గా పెట్టేసుకోండి. కుర్చీలు లేకుండా చేసుకోండి. అక్కడ అటు సైడ్ కూడా సేమ్ అంతే. ఇటు వచ్చేసి ఇక మనకి ఇటు నుంచి కుర్చీలు ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలా మనం చేతితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగతా అంతా కూడా మనం ఒకటే లెంత్లో మనకి సమానంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది కదా. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే మీరు తక్కువ క్లాత్ తీసుకున్న కుర్చీలు అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి, మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఇలా చిన్న చిన్న కుర్చీలతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా పెట్టుకుంటే పెట్టుకోవచ్చండి, ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా సరిపెట్టచ్చు అన్నమాట. మనకి కొన్న ఫ్రాక్స్కి ఇలా చిన్ని చిన్ని కుర్చీలు వస్తాయి కదండి, ఆ టెక్నిక్ అయితే ఇలా ఫాలో అయితే మీకు సేమ్ అలానే వస్తాయి అన్నమాట. మీరు ఫస్ట్ లాస్ట్ అంటే కూర్చున్న చోటను కుర్చీలు ఏం పెట్టుకోకర్లేదు, ఆ మిడిల్లోనే వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా దాని మీదే మిషన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు అడ్జస్ట్ చేశాక, లేదంటే డైరెక్ట్గా కుట్టేటప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుని కూడా కుట్టుకోవచ్చు. మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. చూసారు కదండి, మీకు పైన వైపును కూడా క్లాత్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి మనకి చక్కగా. మనం ఇంత చిన్నగా అయితే మనం చేతితో పెట్టుకోలేమండి, మనకి జారిపోతూ ఉంటుంది. ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో, మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ వీడియో. అలానే ఫ్రాక్స్ అయి కుట్టే వాళ్ళకి కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఇలా కుర్చీలు అడ్జస్ట్ చేసుకోవడం, మళ్ళీ సరిపోలేదని విప్పుకుని పెట్టుకోవడం ఏమి ఉండవు, చాలా త్వరగా అయిపోతుంది. మనం ఫ్రాక్ ఎలా అయితే కుట్టుకుంటామో అలా కుట్టుకోవడమే. ముందైతే ఇవి రెడీగా ఉంచుకుంటే మనకి ఫ్రాక్ కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, మనం తర్వాత పైన పార్ట్ వేసుకుని తిరగ వేసుకుంటాం కదా. మీకు ఫ్రాక్ స్టిచ్చింగ్ కావాలి అంటే ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో కూడా చూడొచ్చు మీరు. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. మా ఛానల్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అని వస్తుంది, అది ఓకే చేయండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.